హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరితా తెలుగు వ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి మటన్ కర్రీ అండి. నేను ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్లీన్గా వాష్ చేసుకొని మటన్ని అందులో పసుపు ఉప్పు కారం వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూను సాల్ట్, పడినంత కావలసినంత కొద్దిగా పసుపు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కలిపేసి పక్కన ఉంచుకుంటున్నానండి. ఒక 1/2 అవర్ అలా ఉంచుకొని తర్వాత ఇక ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, పుదీనా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక చిన్న టమాటా, ఇవి వేయించుకున్నానండి. ఇలాచి, చెక్క, లవంగం, గసాలు, ఎండు కొబ్బరి, ఆనియన్స్ పెద్ద పెద్దగా కట్ చేసి వాటిని అన్నింటినీ వేయించుకున్నానండి. ఇక మ్యాగ్నేట్ చేసిన మటన్, మనం చేసేది మట్టి పాత్రలో. ఇంకా వీటన్నింటినీ నేను పేస్ట్ లాగా చేసి పెట్టేస్తున్నాను. తర్వాత తాలింపు వేసేస్తున్నానండి. మట్టి పాత్రలో చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇక ఇక్కడ 1 చెక్క లవంగము, బిర్యానీ ఆకు వేసి అందులో ఆనియన్స్ కూడా వేసేస్తున్నానండి. మట్టి పాత్ర కదండి, కొంచెం టైం పడుతుంది. హీట్ అయింది కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. కానీ చాలా బాగా వేడైన తర్వాత, కర్రీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసినా సరే ఉడుకుతూనే ఉంటుందండి. అదే మట్టి పాత్ర స్పెషాలిటీ. ఇక కొద్దిగా కరివేపాకు వేసి కలిపేస్తున్నాను. అందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇది అడగంటుతుందని చెప్పి కొంచెం టమాటాని వేసేసుకుంటున్నాను. అడుగున అంటుకున్నట్లయితుందండి ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అందుకని టమాటాను కూడా వేసేసాను. వేసేసి బాగా కలిపెట్టేశాను. బాగా వేగుతున్నాయి కదండి. కొద్దిగా పసుపు వేసేసుకొని ఇక మటన్ వేసేసుకోవడమే. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. మటన్ అయితే వేసేసానండి. వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 15-20 మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వాలి. అప్పుడే మసాలాను వేసుకోకూడదండి, రుబ్బిన మసాలాను. బాగా కుక్ అయిన తర్వాతే వేసుకోవాలి, ఎందుకంటే ఇది మటన్ అంత తొందరగా ఉడకదు. ఇక ఇక్కడ ఉడికింది కాబట్టి నేను మసాలాను అయితే వేసేస్తున్నాను. వేసి కలిపేసి మనకి ఎంత గ్రేవీ అవసరమో అంత వేసేసుకోవాలండి. వాటర్ ఇక అందులోనే కడిగేసి వేసేస్తున్నానండి. మిక్సీ గిన్నెకుండేది వేసేసుకోవాలి, ఎంత అవసరమో మనకి అంత వేసేసుకోవాలి. నేనైతే ముక్క కూడా మునగలేదండి, చాలా ఎక్కువగా వేసుకోలేదు. మేము ఉండేది 4 మళ్ళీ నెక్స్ట్ డే కూడా మేము తినము, మండే కాబట్టి. ఇది మేము సంక్రాంతి కనుమకైతే
ఏమీ తేలేదండి, చికెన్ కానీ మటన్ కానీ. అదే మా ఇంట్లో ఎవరికి బాగాలేదు కదా, కొద్దిగా కోల్డ్ అయింది, దగ్గులు జ్వరాలు, అందుకని తేలేదు. ఈ సండే తెచ్చుకున్నాము ఇలా మటన్. ఇక్కడైతే ఇంకా ఉడికిపోయిందండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారా, ఇంకా ఉడికినట్టే. ఇంకా కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమేనండి. అంతేనండి, టేస్టీ టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా. స్టవ్ ఆఫ్ చేసిన ఇంకా ఉడుకుతానే ఉంది. ఓకేనండి, ఇంక ఇక్కడ సర్వ్ చేసేస్తున్నాను. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.